డబుల్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలు 30,000 నుంచి 1,00,000 దాకా వసూళ్లు స్లోగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు 6 ఏళ్లుగా అప్లికేషన్లు ఇస్తున్న నిరుపేదలు సిద్దిపేట జిల్లాలో డ్రోన్ తో విత్తన బంతులు పర్యావరణాన్ని కాపాడాలన్న మంత్రి హరీష్ మానేరు గోదావరిలో ఇసుక అక్రమ దందా కోట్లు సంపాదిస్తున్న మాఫియా ముఠాలు కరోనాతో కనిపించని రాఖీ పండగ సందడి కొరియర్ ద్వారా పంపుతున్న మహిళలు ఇండియాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోడీ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2020 లో భాగంగా ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టూడెంట్స్ తో మాట్లాడారు ఇండియాలో మోడర్న్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ ను అందిస్తామన్నారు 21వ శతాబ్దం విజ్ఞానానికి సంబంధించిన శకమని చెప్పారు లెర్నింగ్ రీసెర్చ్ ఇన్నోవేషన్ పై మరింతగా దృష్టి పెట్టేందుకు ఇదే కరెక్ట్ టైం అన్నారు మోడీ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ని కూడా ఇలాగే డిజైన్ చేశామన్నారు అబ్ దేశ్ మే ఇన్నోవేషన్ కే లియే రీసెర్చ్ కే లియే डिजाइन के लिए डेवलपमेंट के लिए एंटरप्राइज के लिए जरूरी इकोसिस्टम तेजी से तैयार किया जा रहा है अब बहुत ज्यादा जोर दिया जा रहा है क्वालिटी ऑफ एजुकेशन पर 21वीं सदी की टेक्नोलॉजी को साथ लेकर 21वीं सदी की जरूरतों को पूरा करने वाली एजुकेशन सिस्टम भी उतनी ही जरूरी है प्रधानमंत्री ई विद्या कार्यक्रम हो या फिर अटल इनोवेशन मिशन देश में साइंटिफिक टेम्परामेंट बढ़ाने के लिए अनेक क्षेत्रों में स्कॉलरशिप का विस्तार हो या स्पोर्ट्स की दुनिया से जुड़े टैलेंट को मॉडर्न फैसिलिटीज और आर्थिक मदद रिसर्च को बढ़ावा देने वाली योजनाएं हो या फिर भारत में वर्ल्ड क्लास 20 इंस्टीट्यूट्स ऑफ एमिनेंस के निर्माण का मिशन ऑनलाइन एजुकेशन के लिए नए संसाधनों का निर्माण हो या फिर स्मार्ट इंडिया हैकाथॉन जैसे अभियान प्रयास यही है कि भारत की एजुकेशन और आधुनिक बने मॉडर्न बने यहां के टैलेंट को भरपूर अवसर मिले साथियों इस कड़ी में कुछ दिन पहले देश की नई एजुकेशन पॉलिसी का ऐलान किया गया है ये पॉलिसी 21वीं सदी के नौजवानों की सोच उनकी जरूरतें उनकी आशाओं अपेक्षाओं और आकांक्षाओं को देखते हुए बनाने का व्यापक प्रयास हुआ है 5 वर्ष तक देश भर में इसके हर बिंदु पर व्यापक डिबेट और डिस्कशन हुए हैं हर स्तर पर हुए हैं और तब जाकर ये नई नीति बनी है ये सच्चे अर्थ में पूरे भारत को भारत के सपनों को भारत की भावी पीढ़ी की आशा आकांक्षाओं को अपने में समेटे हुए नई भारत की शिक्षा नीति आई है इसमें हर क्षेत्र हर राज्य के विद्वानों के विचारों को समाहित किया गया है और इसलिए ये सिर्फ एक पॉलिसी डॉक्यूमेंट नहीं है बल्कि 130 करोड़ से अधिक भारतीयों की एस्पिरेशंस का रिफ्लेक्शन भी है महबूब नगर జిల్లాలోను డబుల్ బెడ్రూమ్ స్కీమ్ లో అక్రమాలు బయటపడుతున్నాయి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదలకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు దక్కడం లేదు సొంతింటి కల నెరవేరడం లేదంటున్నారు పేదలు అనర్హులైన వారికే ఇళ్ళు అర్హులైన వారికే ఇళ్ళు దక్కాలని ప్రభుత్వం చెబుతోంది కానీ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రజా ప్రతినిధులు అక్రమంగా వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి లీడర్లు రికమెండ్ చేసిన వారికే ఇళ్ళు దక్కుతోందని అంటున్నారు
మహబూబ్ నగర్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక కూడా తప్పుల తడకగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీరన్నపేటలో లబ్ధిదారుల ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఇక్కడ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ పంపిణీ జరిగిన తర్వాత ఎంక్వైరీ మొదలుపెట్టారు రెవెన్యూ అధికారులు. వీరన్నపేటలో నిర్మించిన 660 ఇళ్లలో అన్ని అనర్హులకే కట్టబెట్టారని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ పర్యటనలో హామీ పొందిన పేదలకు కూడా సొంతింటి కల నెరవేరలేదు. అసలైన అర్హులకు ఇళ్లే రాకపోగా చాలా మంది అనర్హులకి అందినట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పొందిన లబ్ధిదారుల్లో ఇప్పటికే ఇళ్లున్నవారు ఒకే ఇంట్లో ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవాళ్లకు కేటాయించినట్టు ఆరోపణలున్నాయి. వీరన్నపేటలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక టీంలతో ఇంటింటి సర్వే నిర్వహించారు. వాటిని ఉన్నతాధికారులకు అందించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలే మొదలు కాలేదు. కొన్ని చోట్ల లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ 600 కట్టించినామని అధికారులు అంటున్నారు. అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ అంటున్నారు. నిజమైన లబ్ధిదారులకి ఇస్తున్నారా లేకపోతే కౌన్సిలర్ల చేతి వాట కింద ఇస్తున్నారా తెలియడం లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మరి అధికార పార్టీ లీడర్లు చేతి వాటకి ఎవరు ఇస్తారో వాళ్ళకి అందే పొజిషన్ కనిపిస్తుంది. అలా కాకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పేద బడుగు బలహీన వర్గాలు అంటే వాళ్ళకి ఉండడానికి గూడు లేనటువంటి ఎవరైతే పేదలైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా గుర్తించి వారికి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. కానీ కొంచెం మాకు తెలిసిన పారదర్శకంగా మార్గదర్శి ఏవైతే వినిపిస్తున్నాయంటే కేవలం అధికార పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుసంధానంలో వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు అందరూ కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వెంటనే అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా దాదాపు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది కాబట్టి ఇప్పుడు కూడా నిర్మాణాత్మక పేపర్లో మాత్రం డబుల్ బెడ్రూమ్ పూర్తయిపోయిన నిర్మాణం పూర్తయిపోయిన చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ పనులు మాత్రం నత్తనాడక నడుస్తూ ఉన్నాయి. కలవకుర్తి టౌన్లో 240 ఇండ్లు ఆల్మోస్ట్ కానీకి వచ్చినాయి. అయినా పేద ప్రజలను గుర్తించి పేద ప్రజలకు ఇల్లు కేటాయించాలని కూడా ఆలస్యం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులకు ఆశించి ఎవరైతే డబ్బులు మాకు ఇస్తా అంటే వాళ్ళకు కేటాయిద్దామనే ఆలోచనలో ఉన్నట్టు కనీసం పేదవాళ్ళను గుర్తించిన సమయం కూడా కేటాయించలేకపోయారు. ఈరోజు ఒకటే ఒకటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులకు అమ్మే విధంగా ఉన్నాయి తప్ప ఇండ్లు అవి కరెక్ట్ నిరుపేద వాళ్ళకు ఖచ్చితంగా ఇండ్లు ఇద్దామనే ఆలోచన మాత్రం టీఆర్ఎస్ పార్టీలోకి లేదు. కలవకుర్తిలో ఆల్మోస్ట్ ఇండ్లు అయిపోయిన దగ్గరకు వచ్చినాయి. మా అంటే ఒక 1 నెల రోజులలో అయిపోతాయి. ఇంతవరకు అర్హులని గుర్తించలేకపోయారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఒక్కరు పేదలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన కేసీఆర్ కల్వకుర్తి ప్రాంతంలో మాత్రం 240 డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్క పేద ప్రజలకు ఇంతవరకు కూడా ఇవ్వలేదు. ప్రజాప్రతి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం కుమ్మక్కై అర్హులైనటువంటి పేద ప్రజలకు ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. 3 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎవరికి రాకపోవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కమిషన్ల కకృతిపడి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కమిషన్ల కకృతిపడి పేద ప్రజలకు ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. మహబూబ్ నగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడానికి నేతల అక్రమ వసూళ్లు, కొన్ని చోట్ల అనర్హులకు ఇళ్లు ఇచ్చారన్న ఆరోపణలపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, పాలమూరు జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులపై మెయిన్ గా వస్తున్న ఆరోపణలేంటి? వీటి కోసం ఎదురు చూస్తున్న పేదలేమంటున్నారు? మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది లోపభూయిష్టంగా మారిందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఇటీవల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అయితే డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు దక్కాల్సిందిగా ఎవరైతే అనర్హులు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది దక్కుతా వస్తుంది. ఇటీవల మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో వీరన్నపేటకు సంబంధించినటువంటి కాలనీలో దాదాపు 660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తే అక్కడ 330 ఇళ్లకు సంబంధించి పట్టాలను ఆ రోజు మంత్రి కేటీఆర్ చేతుల మీద పంపిణీ చేశారు. సో ఆ పంపిణీ కార్యక్రమం తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి చూస్తే అందులో అనర్హులకే ఎక్కువగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేశారనే విషయం బయటకు పుకింది. విమర్శలు ఎక్కువ అవడంతో విచారణకు ఆదేశించారు రెవెన్యూ అధికారులు.
ఎప్పుడైనా సరే మనం డబుల్ బెడ్రూమ్ స్కీమ్ సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిన తర్వాతనే ఈ హౌసెస్ అలాట్మెంట్ అనేది చేస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. అలాట్మెంట్ జరిగిన తర్వాత విచారణ చేయడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది, విమర్శనలకు పూర్తిగా తావిస్తుందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ విచారణలోకి వచ్చినటువంటి అంశాలను కనుక పరిశీలిస్తే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళంతా కూడా ఆల్రెడీ వాళ్ళకి ఇల్లు ఉంది. కొంతమందికి ఏమో ఒకే ఇంట్లో ఇద్దరు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ రావడం, దీంతో పాటు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ రావడం, ఇట్లాంటి మూడు కీలకమైన అంశాల మీద అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సో ఈ రిపోర్ట్ అందజేయడం జరిగింది ఉన్నతాధికారులకి. తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం మీద వేచి చూడాల్సి ఉంది. ఇదే కాకుండా ఎవరైతే ఈ అధికార పార్టీ నేతలు టచ్ ఉంటారో వాళ్ళకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వస్తున్నాయన్న విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నాయి. ప్రత్యేకించి చూస్తే మాత్రం చాలా చోట్ల ఎక్కడైతే హౌసెస్ పూర్తయ్యాయో అక్కడ ప్రత్యేకించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లో కీలక పాత్ర అధికార పార్టీ నేతలు పోషిస్తున్నారన్న విషయం విమర్శలు మాత్రం తీవ్రంగా అనిపిస్తున్నాయి. దీంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక చాలా చోట్ల సగానికి పైగా కాన్స్టిట్యూన్సీలు ఎక్కడ పూర్తి కాలేదు. పూర్తయిన చోట్ల మాత్రం కంప్లీట్ గా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎవరైతే టచ్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ జరుగుతూ ఉంది. అర్హులైన నిరుపేదలు మాత్రం న్యాయం జరగటం లేదనేది మాత్రం సుస్పష్టంగా తెలుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో చూస్తే 2015లో సీఎం కేసీఆర్ మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పర్యటించారు, సమ్ ఏరియాలో పర్యటించారు, వీరన్నపేట, పాతతోట, పాతపాలమూరు ఈ ఏరియాలో పర్యటించినప్పుడు ఎస్పెషల్లీ ఎవరికైతే సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇచ్చారు, వీరంతా నిరుపేదలు, వీళ్ళకు తప్పనిసరిగా మీకు ఇల్లు ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది, త్వరితగతిన వేగవంతంగా ఇల్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. సో స్పెషల్ గా ఆ రోజు ప్రకటన 2500 హౌసెస్ ని ఎస్పెషల్లీ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీకి కేటాయించారు. దీంతో పాటు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీకి అడిషనల్ గా మిగతా కాన్స్టిట్యూన్సీలకు ప్రతి కాన్స్టిట్యూన్సీకి 1500 ఇళ్ళు చొప్పున కేటాయింపులు జరగగా అడిషనల్ గా 2500 ఇళ్లను ఎస్పెషల్లీ మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీకి కేటాయించారు. సో హౌసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ విషయంలో మాత్రం కొంతవరకు మిగతా కాన్స్టిట్యూన్సీలతో పోలిస్తే మహబూబ్నగర్ ఒక మంచి పురోగతి ఉన్నప్పటికీ కూడా ఎస్పెషల్లీ హౌసెస్ కేటాయింపులో మాత్రం అవకతవకలు, అక్రమాలు మాత్రం బయటపడుతూనే ఉన్నాయి. విచారణ కొనసాగుతూ వస్తుంది. సో ఎప్పుడైతే అలాట్మెంట్ జరిగిన తర్వాత ఇవన్నీ జరగడం ముందుగా చూసుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అధికారులు తర్వాత తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇది కావాలని చేశారా లేకపోతే ఎస్పెషల్లీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్లకు చేతులు తడపడం వల్ల డబ్బులు రావడం వల్ల ఒక్కొక్క ఇంటికి 50,000-100,000 రూపాయలు చెప్పిన ఎవరు తోచిన రీతిలో వాళ్ళు ఎస్పెషల్లీ చూస్తే కనుక వీరన్నపేటలో 660 ఇళ్లు కట్టారు. అక్కడ పంపిణీ చేసింది దాదాపు 358 ఇళ్ళ వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. సో అక్కడ జరిగిన డిస్ట్రిబ్యూషన్ లో కనుక చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు లబ్ధిదారుల విషయంలో స్పష్టంగా గమనిస్తే విచారణ తేలింది కూడా ఇదే అంశం. ఒక్కో ఇంట్లో డబుల్ బెనిఫిషియరీస్ ఉండడం, లేకపోతే ఆల్రెడీ ఇల్లు కేటాయింపబడ్డ వాళ్ళకి ఇల్లు ఉండడం, ఇట్లాంటివన్నీ ఉండడం వల్ల విచారణ జరుగుతూ ఉంది. ఈ ఇప్పుడు ఈ రిపోర్ట్ అయితే అధికారుల దగ్గర ఉంది. తదుపరి ఎక్కడ నిర్ణయం తీసుకుంటారు అనే విషయంలో మాత్రం చూడాల్సి ఉంది. యోగిత, థ్యాంక్ యూ. బాలకృష్ణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఎంపికలు అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదని విమర్శిస్తున్నారు. డబ్బులిచ్చిన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో ఇంటికి 30,000 నుంచి 150,000 దాకా వసూళ్లు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి బేరసారాలకు సంబంధించిన ఆడియోలు లీక్ అయ్యాయి. అర్హులకు ఇళ్లివ్వడం లేదని అధికారులను నిలదీశారు కొందరు నిరుపేదలు. ఈ నెల 3న కేటీఆర్ చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ చేయాలని మొదట నిర్ణయించారు. అయితే గొడవ కావడంతో ప్రోగ్రాం వాయిదా వేసినట్లు సమాచారం. వేములవాడ మండలం ఫాజుల్ నగర్ లో 40 ఇళ్లు లబ్ధిదారులకు అందజేశారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6,786 ఇళ్లు మంజూరైతే 2,000లోపు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక సిరిసిల్ల జిల్లా శాంతినగర్ లో 210 ఇళ్లు పూర్తయ్యాయి. కానీ ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. జగిత్యాల జిల్లాలో మొత్తం 7,290 ఇళ్లు శాంక్షన్ అయ్యాయి. అయితే ఇప్పటి వరకు 1,000 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. తిమ్మాపూర్లో ఇళ్ల పంపిణీ సందర్భంగా పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. తిమ్మాపూర్లో 25 ఇళ్లు ఏకపక్షంగా కేటాయించినట్లు ఆరోపించారు బాధితులు. ఒక్కో లబ్ధిదారుని నుంచి 40,000 వసూలు చేసినట్లు చెబుతున్నారు. మెట్పల్లి మండలం వెల్లుళ్ల గ్రామంలో చాలా మంది అర్హులకు ఇళ్లు అందలేదు.
అటు కరీంనగర్ జిల్లాలోనూ లబ్ధిదారులకు ఇంకా ఇండ్లు అందలేదు. 6494 ఇండ్లు మంజూరైతే 1200 ఇండ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయినట్లు తెలుస్తోంది. సీఎం దత్తత గ్రామాలు చిగురుమామిడి ముల్కనూరులో మాత్రం కూల్చిన పాత ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు కట్టారు. మాకు ఇల్లు లేదు, మేము కూలిపోయిన ఇంట్లో ఉన్నాము, కూరు కుడిసెలు ఉన్నాము. మాకు ఇల్లు లేవు, ఇంతకు ముందు 25 ఇండ్లు వచ్చినాయి. 25 ఇండ్లలో మాకు ఒకటి ఇయ్యుండ్రాని మేము ఎంత బతిమిలాడినా మాకు ఇయ్యలేరు సారు. మాకు ఉండేదానికి బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పటికన్నా కొద్దిగా దయచేసి ఇండ్లన్న మాకు ఒకటి అచ్చేటట్టుగా కొద్దిగా మమ్మల్ని పేదలను చూడండి సారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు అప్లై చేసిన ఎన్నిసార్లు సర్పంచ్ కాలు పట్టుకున్నా మొత్తం సార్లు నాకు ఇల్లు లేదు. నా పేరు మీద గజం భూమి లేదు. ఇప్పటికి 50 సంవత్సరాలు అవుతుంది నాకు. నా ఇప్పటికి నాకు ఇద్దరు పిల్లలు, కనీసం ఒక ఉన్నవంటి ఇల్లు లేదు. చీమంత బాత్రూమ్ అంతా ఇల్లు ఉన్నది. నన్ను ఇరుసబెట్టి కాళ్ళు మొక్కినా నన్ను పట్టించుకోక ఒక్కొక్క ఇంట్లో ముగ్గురికి పైసలు తీసుకొని ఒక గమ్ములకు వాళ్ళ ఇళ్లకు వాళ్ళ జీతాలకు వాళ్ళ బాగుండే రాత పొలకు వేరే పొరుగురు వాళ్ళకు వాళ్ళ ఇళ్ళకే ఇచ్చిండ్రు. కానీ కాళ్ళు గడుపులు మొక్కి దండం పెడతాను కానీ కనకరించాక నాకు ఒక్క కనీసం అత్తగానే ఎదురు చూసినా రాలేదు. ఎల్లారెడ్డిపేటలో దాదాపు 10 నుంచి 20 లక్షల వరకు చేతివాటం డబ్బులు చేతివాటం జరిగాయని తెలియజేసుకుంటున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులు ప్రజాప్రతినిధులు దీన్ని రీసర్వే చేసి నిజమైన లబ్ధిదారులకు అందించాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్లకు కేసీఆర్ నగర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేస్తే ఇప్పుడు కేసీఆర్ నగర్ అని పేరు పెట్టడాన్ని భారతీయ జనతా పార్టీ కానీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల లబ్దిదారుల నుంచి 50,000 నుంచి 1,50,000 వరకు దండుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల లబ్దిదారులతోనే కూలి పని చేయించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 4513 ఇళ్లు మంజూరైతే 3316 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కేవలం 175 ఇళ్లను మాత్రమే లబ్దిదారులకు అందించారు. ఆసిఫాబాద్ జిల్లాలో 1123 ఇళ్లు మంజూరైతే 558 ఇళ్ల నిర్మాణం మొదలైంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇంటిని కేటాయించలేదు. నిర్మల్ జిల్లాలో 6,000కు పైగా ఇండ్లు మంజూరు చేయగా లబ్దిదారులకు అందినవి కేవలం 35 మాత్రమే. బోధ్ నియోజకవర్గంలో దనూర్, ఆదిలాబాద్, కేఆర్కే నగర్లో ఇళ్ల నిర్మాణం అధ్వానంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కట్టిన ఇండ్లు కూలుతున్న పరిస్థితి, మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తయినా ఇళ్లు కేటాయించకపోవడంతో ఓపిక నశించి ఇళ్లను కబ్జా చేస్తున్నారు లబ్దిదారులు. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల గురించి మనం చూస్తున్నాం. దీని ప్రస్తుతానికి ఎలా ఉందో చూస్తున్నారు. వీటి పరిస్థితి ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితి ఉంది. ఈ కాంట్రాక్టర్లను అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా డబ్బులు రాలేదు, వచ్చిన తర్వాత పూర్తి చేస్తానన్న మాట మాట్లాడుతున్నాం. మరి క్వాలిటీతో కూడా కట్టే పరిస్థితి లేదు. ఇది క్వాలిటీ లేకనే ఉంది. సిమెంట్లో వేరే వేరే పదార్థాలు వాడి, ఇసుక కూడా వాడకుండా ఈ పదార్థాలు వాడి కట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి కాలేదు. ఎందరో మంది ఊళ్ళో 200 మందికి డబుల్ బెడ్రూమ్ అవసరం ఉన్నది. కానీ ప్రస్తుతానికి వాళ్ళు గుడిసెలలో ఉంటున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని వాళ్ళందరికీ ఇవ్వాలని గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నల్లటి ఇసుకతో కట్టిండు, అది ఎర్రటి ఇసుకతో కట్టమంటే నేను కట్టన్నాడు. 50,000 ఇచ్చినాం ఇల్లు కోసం, 50,000 ఇచ్చినాం. నల్లటి ఇసుకతో కట్టమంటే ఎర్రటి ఇసుకతో కట్టమంటే నేను నల్లటి ఇసుకతో కడుతున్నాడు. కూలిపోతున్నాయి గోడలు, కూలి మీద గోడలు కూడినాయి. 50,000 ఇచ్చిన కట్టిస్తామని అన్నారు కదా ఇల్లు, లేకపోతే లేదు చెప్పినాం. చూసిపోయింది, ఏం చేస్తాం మేము? కడితే సై, లేకపోతే సప్లంటో కుండు అంతే, ఇంకేం చేస్తాం? వాళ్ళని కయ్య మాడతాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా నడవడం లేదు. గ్రామాల్లో సర్పంచులు, ప్రజాప్రతినిధులు చెప్పిన వారికి ఇళ్లు కేటాయిస్తున్నారన్న విమర్శలున్నాయి. స్థానిక నేతలు లబ్దిదారుల నుంచి 50,000 రూపాయల దాకా వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల భూసేకరణ జరగకపోవడంతో నిర్మాణాలే మొదలు కాలేదు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్రూమ్ల ఊసేలేదు.
నిజామాబాద్ లో మాత్రమే ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నగర శివారులోని నాగారంలో నిర్మిస్తున్న 1500 డబుల్ బెడ్రూమ్లలో ఇప్పటికే సగం పూర్తయ్యాయి. ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక కూడా జరగలేదు, భూమిని సేకరించలేదు. ఈ 4 ఏళ్లలో కూడా డబుల్ బెడ్రూమ్లు లబ్ధిదారులకు అందటం కష్టమే. ఇక బోధం నియోజకవర్గంలో మాత్రం అక్కడక్కడ మొదలైన పనులు కూడా కోవిడ్ కారణంగా నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాలను కలుపుకొని గతేడాది మొదటి విడతగా 2675 ఇళ్లు, రెండో విడతలో 3500 ఇళ్లు మంజూరయ్యాయి. మొదటి విడతలో వచ్చిన వాళ్లలో ఇప్పటి వరకు 307 ఇళ్ల నిర్మాణాలే కొనసాగుతున్నాయి. జిల్లాలో ఒక్క బాన్సువాడ నియోజకవర్గంలో మాత్రమే కొన్ని ఇళ్ల నిర్మాణాలు స్పీడ్గా కొనసాగుతుండగా మరికొన్ని పూర్తయ్యాయి. కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఇటీవలే పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది నీరుగారిపోతా ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాంట్రాక్టు టీఆర్ఎస్ పార్టీ నాయకులకే అప్పజెప్పారు. రెండోసారి ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టినాక కూడా ఇప్పటిదాకా కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వలేదు. ఒకవేళ కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఆ డబ్బులకి వర్కౌట్ అయితే లేదని చెప్పేసి మధ్యలో ఎత్తేసిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వాటి నిర్మాణం పూర్తిగా చేసి గ్రామాలలో ఉన్నటువంటి నిరుపేదలైన ఇండ్లు లేని వాళ్ళకి ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పటి వరకు అయితే కొన్ని ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్లు స్టార్ట్ చేయడానికి నోచుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే కట్టిన కానీ అవి క్వాలిటీ లేకుండా ఇటుకలు కూలిపోవడం, అదేవిధంగా బేస్మెంట్ కూలిపోవడం ఇట్లా జరుగుతూ ఉంది. వేల నుంచి లక్షల రూపాయలు కమిషన్లు తీసుకొని టీఆర్ఎస్ నాయకులు అర్హత లేకపోయిన ఇండ్లు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా కొందరికి కూడా టీఆర్ఎస్ కార్యకర్తలకు అన్ని ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 26717 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లై చేశారు. కానీ దరఖాస్తులు ఇచ్చి 4 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణం కొలిక్కి రాలేదు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి నియోజకవర్గంలోని పరిధిపేట, భవానీపేట్, లక్ష్మీరావుపల్లి, కాచాపూర్, దోమకొండ గ్రామాల్లో ఇప్పటి వరకు 42 ఇళ్లు నిర్మిస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 20 ఇళ్లే పూర్తయ్యాయి. కేవలం టీఆర్ఎస్ నాయకుల పక్షపాత వైఖరి ఈ డబుల్ బెడ్రూమ్ల పట్ల కనబడతా ఉన్నది. నిష్పక్షపాతంగా ఎటువంటి పక్షపాత వైఖరి లేకుండా ఏదైతే నిజమైన పేద కుటుంబ లబ్ధిదారులు ఉంటారో, ఇల్లు లేని వారు ఉంటారో వారికి ఈ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు వారి బంధువులను లబ్ధిదారుల జాబితాలో చేర్చి పేదలకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పేదవాడికి ఇల్లు దక్కాలంటే స్థానిక నేతలకు 50,000 రూపాయలు లంచంగా ఇవ్వాల్సి వస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాబట్టి మేమొస్తే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను, అదే విధంగా ఇది బాత్రూములతో సహా ముందట కంపౌండ్ వాల్తో సహా మేమే కట్టిస్తామని చెప్పినటువంటి కేసీఆర్ గారు, ఆయన లక్కీ నంబర్ 6 అని చెప్తున్నాడు. కానీ 6 సంవత్సరాలు పూర్తయింది, ఆయన ఏ ఇండ్లయితే కట్టిస్తానని చెప్పి చెప్పిండో అందులో కనీసం 1% కూడా ఇప్పటికి పూర్తి చేయలేదు. మాటలు చెప్పుడు కోటలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం కడుపు దాటాయనే చందంగా పేదవాళ్లకు తెలంగాణ అభివృద్ధి కోసం మీరు ఏ అయితే వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నీటి మూటలుగానే కొనసాగుతున్నాయి. బోధన్ నియోజకవర్గంలో లబ్ధిదారుల ఎంపిక సరిగా జరగలేదని ఇటీవల మానిటరింగ్ కమిటీ సమావేశంలో కొందరు సభ్యులు అధికారుల దృష్టికి తెచ్చారు. జిల్లాలోని గ్రామ స్థాయిలో ఉండే అధికార పార్టీ నేతలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులకు కూడా డబ్బులు ఇవ్వాల్సిందేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్లో అధికార పార్టీ కార్పొరేటర్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీలో లాక్డౌన్ విధించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గాలు తీర్మానించాయి. ఉదయం 6 నుంచి 10 గంటల దాకా షాప్స్ తెరిచి ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కోహెడు మండలం పెద్ద సముద్రాలలోని పోచమ్మ గుడిలోకి ఎలుగుబంటి వచ్చింది. గుడి తలుపులు మూసివేసి ఎలుగుబంటిని అందులోనే బంధించారు. అయితే గుడిలో ఉన్న కొబ్బరికాయ చిప్పలను తినడానికి అప్పుడప్పుడు వస్తుందని గ్రామస్తులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రేకులతండ గ్రామంలో పిడుగుపాటుకు భానుతు ధారాసింగ్ చనిపోయాడు. వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపడి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తికి 2 కుమారులున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం బుర్హన్పురం గ్రామం దగ్గరలోని
ఎస్ఆర్ఎస్పీ ఉపకాల్వకు గండిపడింది. పూర్తి స్థాయిలో నీరు ప్రవహిస్తుండటంతో నీటి ఉధృతికి గండిపడింది. దీంతో కాలువ దగ్గరలోని పత్తి వరి పంటలు నీట మునిగాయి. నాసిరకం పనుల వల్లే ఎస్ఆర్ఎస్పీ కాలువకి ఎక్కడ పడితే అక్కడ గండ్లు పడ్డాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలో 15 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ ప్రకటిస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గం తీర్మానించింది. పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే అన్ని షాపులు క్లోజ్ చేయాలని చెప్పారు. లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామన్నారు. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న అణగారిన కుల వృత్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి. విశ్వకర్మలు ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో 200 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు సుహాసిని రెడ్డి. పెట్రోల్లో నీళ్లు వస్తున్నాయని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ముత్యంపేటలో మణికంఠ పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగారు వినియోగదారులు. జకీర్ అనే యువకుడు బైక్లో పెట్రోల్ పోయించుకుని వెళుతుండగా బైక్ ఆగిపోయింది. దీంతో బైక్ పరిశీలిస్తే పెట్రోల్లో సగం నీరు వచ్చిందని తెలిపారు. కౌటాల తహసీల్దార్కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. కరోనా పాజిటివ్ పేషెంట్ ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకుని వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర చనిపోయిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగింది. దమ్మపేట మండలం నాచారంకు చెందిన పిల్లి వెంకటేశ్వరరావు కరోనాతో జిల్లా హాస్పిటల్లోని ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. వెంకటేశ్వర్లు అదృశ్యం మృతిపై సిపిఎం ఆధ్వర్యంలో హాస్పిటల్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. పేద ప్రజలకు కనీస సౌకర్యాలు లేకుండా చేయడం బాధాకరమన్నారు.